ఈ రోజు ఈవిడెన్ మనకు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని యొక్క మెయిన్ డేటాలో కలుపుదాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కెరీర్స్ అని సో దీనిలోకి ఎంటర్ అయినట్లయితే రిక్రూట్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది సో ఈ విధంగా వచ్చినటువంటి పాప్అప్ నోటిఫికేషన్ మనకి ఐ కన్ఫర్మ్ అండ్ క్లిక్ అండ్ నెక్స్ట్ మన ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ అండ్ ట్రైన్ ఇంజనీర్ వన్ సో మనకి ఒక పోస్ట్ అనేటికీ కూడా బెంగళూరు జోన్లో అయితే భర్తీ అయితే చేస్తున్నారు అండ్ అదే విధంగా ఈ నెల పదిహేడు దాకా అయితే అప్లికేషన్స్ అని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని సో దీనిపైన క్లిక్ చేసి మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ సో ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైన్ ఇంజనీర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మొత్తం కూడా కాంట్రాక్ట్ బేస్ పైనది ఫిల్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ అనేది తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ పది మెకానికల్కి ఆరు కంప్యూటర్ సైన్స్ రెండు మొత్తం మీద మనకు పద్దెనిమిది పోస్టులు కేటాయించడం జరిగింది బీటెక్ పాస్ అయిన వాళ్ళంత అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ క్లాస్లో మాత్రం ఓసీ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యుస్ వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ పర్సన్స్ మాత్రం పాస్ అయ్యి ఉండాలి అండ్ అదేవిధంగా వీళ్ళకు మినిమమ్ టూ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది యాజ్ పర్ ద రెడ్ అండ్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏజ్ లిమిట్ కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ రిజర్వేషన్స్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ తొమ్మిది ఓబీసీ ఐదు ఈడబ్యూఎస్ రెండు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ఈ విధంగా మనకైతే రిజర్వేషన్స్ అయితే చేయడం జరిగింది అండ్ అదేవిధంగా యొక్క ఫస్ట్ ఇయర్ శాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ సెకండ్ ఇయర్ మొత్తం కూడా మనకు ఫార్టీ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్లీ అండ్ అదేవిధంగా థర్డ్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్లీ ఫోర్త్ వచ్చేసి మనకు ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్లీ ఈ విధంగా అయితే మనకు శాలరీ ప్యాకేజ్ అవుతుంది అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ ఆప్టిక్స్ కనుక తీసుకున్న వాళ్ళది ఎంఎస్సీన్ ఎలక్ట్రా ఆప్టిక్స్ లేదా ఫోటోనిక్స్ చేసిన వాళ్ళు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అండ్ అదేవిధంగా రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సేమ్ కేటగిరీ అయితే వీళ్ళకి కూడా వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ ట్రైన్ ఇంజనీర్ కనుక తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ పదిహేడు మెకానికల్కి ఏడు కంప్యూటర్ సైన్స్ ఐదు ఎలక్ట్రికల్కి రెండు అదేవిధంగా మెకట్రానిక్స్కి రెండు మొత్తం మీద మనకు ముప్పై మూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది బీఆర్బీటెక్ చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు సో జనరల్ ఓబీసీ ఈడబ్యుఎస్ క్యానెట్ సార్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యానికి అప్పుడు పర్సన్స్ పాస్ అయితే సరిపోతుంది మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా జనరల్కి పదహారు ఓబీసీకి ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి మూడు ఎస్సీకి నాలుగు ఎస్టీకి రెండు అయితే కేటాయించడం జరిగింది వీళ్ళ యొక్క ఫస్ట్ ఇయర్ శాలరీ కనుక తీసుకున్నట్లయితే పర్ మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నారు సెకండ్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే పర్ మంత్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్డ్ ఇయర్ పర్ మంత్లీ థర్టీ వన్ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క టర్మ్స్ అండ్ అలవెన్సెస్ వాటి యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా వచ్చే రిలాక్సేషన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఇనిషియల్ గా టూ ఇయర్స్ తీసుకుంటారు తర్వాత మీ యొక్క పర్ఫామెన్స్ బట్టి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఇంకో టూ ఇయర్స్ మొత్తం మీద మనకు ఫోర్ ఇయర్స్ అయితే వీళ్ళైతే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు శాలరీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సేమ్ ఇది కూడా ట్రైనింగ్ ఇంజనీర్ ఫస్ట్ వన్ ఇయర్ అయితే తీసుకుంటారు తర్వాత మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అప్ టూ త్రీ ఇయర్స్ దాకా అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా మనకు కొన్ని ఎలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది ఏజ్ లిమిట్ డీటెయిల్ డేటా అండ్ అదేవిధంగా మనకు రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అండ్ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా మన యొక్క క్యాష్ అదేవిధంగా రిలివెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే వన్ వన్ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇష్యూ అయి ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం పైన డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ సబ్జెక్టు వారికి సంబంధించినటువంటి రిలివెంట్ అయినటువంటి ఫీల్డ్ సో ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడెట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ మెకానికల్కి మెకానికల్ మాత్రమే మెకట్రానిక్స్ మాత్రం మెకట్రానిక్స్ అండ్ అదేవిధంగా మనకు రిలివెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రఫార్మా సంబంధించి అండ్ ఇక్కడ మనకు కొంత బేసిక్ ఇన్స్ట్రక్షన్ అదేవిధంగా సీజీపీఏ డీజీపీఏ ఓజీపీఏ ఉంటే వాటి యొక్క కన్వర్షన్స్ అండ్ అదేవిధంగా మెకానికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రిలవెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఓకేనా ఎక్స్పీరియన్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉండాలంటే ఏఎఫ్సీ గేట్ కానీ మ్యాచ్స్ కానీ అదేవిధంగా ఏఎంపీ షెల్టర్స్ కానీ స్టెబిలైజేషన్ సిస్టమ్స్ కానీ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ టు మిలిటరీ స్టాండర్డ్ పార్ట్స్ కానీ అసెంబ్లీ మోడలింగ్ త్రీ మోడలింగ్ టూల్స్ కానీ అదేవిధంగా థర్మల్ అండ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ రిలేబుల్ ఇంజనీరింగ్ అండ్ డిఎఫ్ఎస్ఎస్ వీటిపైన మాత్రం వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అండ్ అదేవిధంగా రిలివెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్ వారి యొక్క డీటెయిల్ డేటా అండ్ అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే మనకి డీటెయిల్గా టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే మనకు రిక్రూట్మెంట్ ఉంటుంది మన యొక్క ఎకడమిక్స్ స్కోర్ను బట్టి మనకు సెవెంటీ ఫైవ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ అదేవిధంగా మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి టెన్ పర్సెంటేజ్ మార్క్స్ అనే యాడ్ అవుతాయి అండ్ అదేవిధంగా విధంగా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మార్క్స్ ఓవరాల్గా మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు సో ఇక్కడ వచ్చినటువంటి సెవెంటీ ఫైవ్ ప్లస్ టెన్ మనం అప్లై చేసేటప్పుడు ఈ ఒక టోటల్ డేటా ఇచ్చేస్తాం కాబట్టి అవుట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్లో వీళ్ళు వన్ ఇస్ట్ ఫైవ్ రేషియో ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు ఫిఫ్టీన్ మార్క్స్ కోసం అనేది షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ట్రైన్ ఇంజనీర్కి టూ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రిలాక్సేషన్ వర్తిస్తుంది సో ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ రిలివెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రఫార్మర్స్ సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఒక పోస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళంతా కూడా సరి ఒక ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చదువుకోండి ఈ నెల పదిహేడు అయితే అప్లికేషన్స్ అని రిసీవ్ చేసుకుంటారు అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్దాం సో ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ క్లిక్ ఇయర్ టు అప్లై అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పేమెంట్ చేసుకోవడానికి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ పేమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఓబీసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ డిసెబిలిటీ సో ఫస్ట్ మనం అప్లై చేద్దాం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు పాయింట్ పాయింట్ అయితే అందించడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు సో మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్ మూ టు నెక్స్ట్ అని సో ఇక్కడ మనకు ఫోటో దాని యొక్క ప్రొఫార్మా సిగ్నేచర్ దాని యొక్క ప్రొఫార్మా అదేవిధంగా దాని యొక్క సైజ్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా సో వీటిని కూడా మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అనేది డైరెక్ట్ అక్కడి నుంచైనా మనం డేటాను ఎంటర్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు కాకపోతే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టేజ్లో ఉన్నా కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు సో ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క క్యాటగిరీ మీ యొక్క నేషనాలిటీ అండ్ అదేవిధంగా మీరు బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే ఎస్ అయితే ఎస్తారు నువ్వు అవుతున్నావు అని అండ్ అదేవిధంగా కింది స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీరు మీద అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడగడం జరుగుతుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన యొక్క ఎడ్యుకేషన్ అదే అదేవిధంగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రెలివెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు సబ్మిషన్ అనేది అయిపోతుంది సో సబ్మిషన్ అయిపోయిన తర్వాత పార్ట్ వన్ మనకు కంప్లీట్ అయిపోతుంది పార్ట్ వన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క పేజీలోకి వచ్చేసి క్లిక్ హియర్ టు మేక్ పేమెంట్ సో దీనిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ తర్వాత మన యొక్క పేమెంట్ కేటగిరీ సో మీరు ఏ పేమెంట్ కేటగిరీని ఉపయోగిస్తారంటే మనకు ప్రజెంట్ పీడిఐసి పడ్డది కాబట్టి మనకి దీంట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైన్ ఇంజనీరా సో ప్రజెంట్ ట్రైన్ ఇంజనీర్ అంటున్నాం కాబట్టి ట్రైన్ ఇంజనీర్ సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ కేటగిరీ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అదే అదేవిధంగా ఫీ పేమెంట్ అండ్ అదేవిధంగా రిమార్క్స్ ఏదైనా ఉంటే మ్యాటర్ ఉంటే రాయాల్సి ఉంటుంది అది ఇష్టం మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా ఉంటే దాని యొక్క డీటెయిల్ డేటా ఈ యొక్క టోటల్ డేటా ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా పేమెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా కంక్లూడ్ అయితే అయిపోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకైతే ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మెకానికల్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎవరైతే ప్రజెంట్ జాబ్ కోసం ఎదురు అదే అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా హై యూటిైజ్ అవ్వడం జరుగుతుంది సో మరికెంత కాలసీ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా షేర్ బటన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్